తెలుగు తల్లికి మల్లే పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లే పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో చూపులో కరుణ, కలుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో చిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లే పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోరారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, మా తెలుగు తల్లికి మల్లే పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు చారయ్య గొంతులో తారాడునారాలు, అమరావతి నగర అపురూప శిల్పాలు చారయ్య గొంతులో తారాడునారాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిజమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మలమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయన కీర్తి, మా చెవుల రింగు మణి మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నవ నిర్మాణ దీక్షకు హాజరైన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్థిక కష్టాలు అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామన్నారు. కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమ జీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. దేశభక్తితో సామాజిక బాధ్యతతో క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే
ఆరోగ్యకరమైన ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో నిష్ఠతో త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. జై జన్మభూమి, జై హింద్. ఇటలీకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు రాష్ట్రాన్ని విభజించారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీనిని బట్టి కాంగ్రెస్ అధినేత్రి ఎంత దుర్మార్గంగా ఆలోచించారో అర్థమవుతోందన్నారు. జూన్ 2 ఇటలీ స్వాతంత్ర దినోత్సవం, ఆ రోజునే లగ్నం పెట్టారు. అంటే ఎంత దుర్మార్గమైన ప్రక్రియ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటలీకి స్వాతంత్ర దినం, మనకు మాత్రం విభజన దినం, మన పొట్టగొట్టిన దినం, మనలందరినీ బజార్లోకి నెట్టేసిన దినం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ రోజు కంటే ముందు ఒకసారి ముందుకెళ్దాం. ఈ బిన్ సర్కుల్లో ఎందుకు పెట్టామంటే ఇక్కడనే ఆందోళనలు జరిగాయి. ఉద్రేకంగా ప్రజలందరూ ముందుకొచ్చారు, అన్యాయం జరుగుతా ఉంది నినదించారు, పోరాటాలు చేశారు, అదే మరిగా నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం చేశారు. ఆ రోజు నేను చూశాను, మేము ఒక పక్క పోరాడి న్యాయం చేయమంటా ఉంటే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలు ఆ రోజు ప్రవర్తించిన తీరు బ్రహ్మాండంగా చేశారు. వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన హేతుబద్ధంగా జరగలేదని, ఇష్టానుసారం చేసేశారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పుడు చేసిన తప్పుల వల్ల కోలుకోలేని పరిస్థితుల్లో పడిపోయామన్నారు చంద్రబాబు. కంపెనీలో పంపకాలు పంచుకోవాలంటే వాటాల ప్రకారం ఎవరికి అన్యాయం జరగకుండా ఆమోదయోగ్యంగా పరిష్కారం చేసుకుంటారు. నేను అడుగుతున్న రాష్ట్ర విభజన ఏమాత్రం ఎవరిని అడగరు, ఎవరితో మాట్లాడరు, సొంత వ్యవహారంగా ఆలోచించారు. కనీసం మీకు అన్యాయం జరుగుతున్న ఒక మాట చెప్పలేదంటే ఎంత దుర్మార్గమో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఒకసారి ఆలోచిస్తే 60 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి అన్ని విధాల అభివృద్ధికి దోహదం చేసి కట్టుబట్టలతో బయట పంపించారంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పులు జనాభా ప్రకారం, ఉద్యోగ జీతాలు అదే మరి పెన్షన్లు జనాభా ప్రకారం, ఆదాయం మాత్రం ఎక్కడొచ్చే ఆదాయం అక్కడికే వర్తిస్తుందని పెట్టారు. కరెంటు వాడకం మాత్రం ఎవరు ఎంత ఎక్కువ వాడుకుంటే, ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడ కాదు, ఎక్కడ ఎక్కువ వాడుకుంటే వాళ్ళకు ఆ కరెంటు ఇస్తామని పెట్టారు. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎక్కడవక్కడే పెడతామని ఆ రోజు పెట్టే పరిస్థితి వచ్చింది. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని 7 మండలాలు తీసిపోయి తెలంగాణలో పెట్టారు. ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేదు, దీన్ని ఏ విధంగా కడతామో దానికి కూడా చెప్పే పరిస్థితులు లేరంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ప్రపంచ యుద్ధం తర్వాత ఎలాగైతే జపాన్ అభివృద్ధి పథంలో సాగిందో ఏపీ కూడా అలాగే దూసుకుపోవాలన్నారు అశోక్ బాబు. నవ నిర్మాణ దీక్షకు కట్టుబడి పనిచేయాలన్నారు. మన నష్టంలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గుర్తుపెట్టుకునే విధంగా ఉండే దానికే ఈ నవ నిర్మాణ దీక్ష. ఆ రోజు 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద ఆటం బాంబు వేసినప్పుడు వాళ్ళు ఏ రకమైన పట్టుదలతో జపాన్ ఈ స్థితికి తీసుకొచ్చారో అటువంటి పట్టుదల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో వనరులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో మేధావులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో సైంటిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో టెక్నోక్రాట్స్ ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించి ఒక దశా దిశగా తీసుకెళ్ళగలిగిన సమర్థ గల ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే మనందరికి కావాల్సింది ఈ రోజున అవకాశం, పట్టుదల.